ఇండస్ట్రీ విషయానికి వస్తే మంచువారి ఇంట పంచాయతీ ఈ టాపిక్ మొత్తం టామ్ టామ్ అయిపోతుంది సార్ ఈరోజు మీడియాలో అంటే వీడియో పెట్టి మనోజ్ గారు డిలీట్ చేసినప్పటికీ కూడా అదే విషయం మొత్తం తెరపైకి అంటే ఈ పంచాయతీకి గల కారణాలు ఏంటి ఏం లేదమ్మా అది అతను సారదైనవాడు వాళ్ళతోటి వాళ్ళ ఫ్యామిలీతోటి వాళ్ళ పర్సనల్ మోహన్ బాబు పర్సనల్ మనిషిగా చాలా సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్నాడే ఏదో వాళ్ళ వాళ్ళ అతను అనేక విషయాలు చూస్తూ ఉండేవాడు బ్యాంకులు వెళ్ళటాలు రావటాలు బ్యాంకు వాళ్ళ ప్రయాణాలు అతనికి ప్రోగ్రామ్ మోహన్ బాబు ప్రోగ్రామ్ పిల్లలు అన్నీ చూస్తూ ఉండేవాడు. ఈ మధ్య మోహన్ బాబు నుంచి విష్ణు అడ్మినిస్ట్రేషన్ విష్ణు పుచ్చుకున్నాడు అతనేదో అన్ని రెఫర్ చేసినప్పుడు అతనికేదో ఒక తేడా దొరికింది తేడా అనిపించింది ఒక విషయంలో దాన్ని క్లారిటీ అడగడానికి సారథిని అడుగుతాడు అతను ఏదో రెస్పాన్స్ అవ్వట్లా తర్వాత మాట్లాడదాం అన్నట్టు ఇది రెస్పాన్స్ అవ్వట్లా ఎందుకంటే అతని ముందు పెరిగిన పిల్లలే కదా వీళ్ళు కనుక ఏదో తర్వాత చెప్పచ్చులే ఉన్నది అది విష్ణు యాక్సెప్ట్ చేయలేకపోయాడు. మన రిలేషన్ వేరు విషయం వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు యూ హ్యావ్ టు రెస్పాండ్ అని దానికోసం ఇంటికి వెళ్ళాడు. తను రెస్పాండ్ అవ్వట్లేదు ఫోన్ చేయి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి కొంచెం బ్యాలెన్స్ ఎమోషను ఈ లోపల గజేంద్ర వాళ్ళు అతని అసిస్టెంట్లు పట్టుకున్నారు ఆపేశారు. ఇది మామూలుగా నాలుగు గోడల మధ్య వాళ్ళ విషయం అది సమాజానికి సంబంధం లేదు సమాజంతో సంబంధం ఉన్న విషయం కాదు వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో సంబంధించిన విషయం అది నాలుగు గోడల మధ్య విషయం. ఇది అనవసరంగా మంచు మనోజ్ ఏం చేశాడంటే సోషల్ మీడియా క్యాజువల్గా పెట్టేస్తాడు. అవును సార్ చిన్న కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు కామన్ అవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇది ప్రపంచానికి తెలిసేలా మంచు మనోజ్ గారు వీడియో పోస్ట్ చేయడం అదే తప్పు ఏం లేదు కారణాలు ఏం లేదు నేను మాట్లాడే ఏమి ఇదే ఎవరిదో ఇల్లు మేమిద్దరం పోటాడుకోలేదు మా ఇల్లు కావయ్యి మా మేనేజర్ తాలూకు ఇల్లు ఆడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఎవరిల్లు ఏంది ఊనే అన్నయ్య హీరోయిజం అన్న దాంట్లో ఆ స్టైల్లో పెట్టాడు అన్న హీరోయిజం దేనికి చిన్న విషయాన్ని కూడా టాలరేట్ చేయడు తప్పును టాలరేట్ చేయడు అన్న అన్న పద్ధతిలో అలా పెట్టాడు. అది ఇలా అవుద్దని తను ఊహించలా అది అనాలోచితము పిల్లతనము కొంచెం అది చేసి తప్పు అది అందుకని తీసాడు ఇమీడియట్గా సాయంకాలం లోపు ఈ విషయం కూడా క్లారిటీ అయిపోద్ది. అది తీసేసే లోపు అన్ని ఛానల్కి అది అది మామూలు సోషల్ మీడియాలో దాన్ని ఆపలేము మనం. ఇప్పుడు తీసేశారు కనుక సాయంకాలం లోపు క్లారిటీ కూడా ఇచ్చేస్తాడు మనోజ్ అది ఎందుకు పెట్టాను ఏంటి దాని కారణం ఆ కారణంగా దానికి దీనికి మాకు సంబంధం లేదు మా డిస్ప్యూట్లు ఏం లేవు అసలు చెప్పుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. మోహన్ బాబు ఎప్పుడు అంత క్లారిటీగా ప్రజా జీవితం పబ్లిక్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ ఆ గీత గీసుంటాడు. పర్సనల్ లైఫ్ ఈ నాలుగు గోడల మధ్య ఇక్కడ ఏం జరుగుతుందో మూడో మనిషి తెలియక్కర్లేదు మన మనుషు మన కుటుంబాన్ని చెప్తే అక్కడ జరిగే లైఫ్ పబ్లిక్ సంబంధం అక్కడ జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ లైఫ్లో మనం చాలా ఇది ఎప్పుడు చేస్తూ ఉంటాడు అది మెయింటైన్ చేస్తాడు అదే విష్ణు మెయింటైన్ చేస్తాడు అదే పిల్లలు మెయింటైన్ చేస్తారు. బయటకు వచ్చినప్పుడు అందరూ చిన్న చిన్న తేడాలు నలుగురు బిడ్డలు ఉన్నప్పుడు తేడాలు ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి విభేదాలు ఉండవు కానీ అభిప్రాయ భేదాలు ఉంటాయి అవి ఉన్నా కూడా కామ్గా డీసెంట్గా ఉంటారు బయటకు వస్తే వాళ్ళు లోపల ఏం మాట్లాడుకోదు కానీ అట్లాగే ఇది కూడా ఉండాల్సింది కొంచెం బ్యాలెన్స్ తప్పి టప్పని తను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.